नमस्ते ऑल इन वन लोकल टू ग्लोबल विश्वव्याप्त जगह मुख्यमंत्री वार्ताल कवर चेयड़मे मा लक्ष्य प्रेक्षक की समग्र समाचार अंदापत्रय रात्रि एडु गंटलकु प्राइम नाइन चूस्ते चालू एक्कड़ एं जरिगिंदो तेलुस्तुंदी अन्न विश्वासं कल्पिंचडमे मा उद्देशं अंदुके 20 निमिषाल्लो 20 वार्तलु इंकेंदुकु आलस्यं लेट्स वाच द प्राइम नाइन न्यूस ఈ నెల 21న సోమవారం ఉదయం 11 గంటల 30 నిమిషాలకు తెలంగాణ భవనంలో టిఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరపాలని ముఖ్యమంత్రి టిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జిల్లా అధ్యక్షులు జెడ్పీ చైర్మన్లు డిసిసిబి డిసిఎంఎస్ల అధ్యక్షులు రైతు బంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ धरना आंदोलन निरसन कार्यक्रम को रूपकल्पन चेयनुन्नट्लु मुख्यमंत्री केसीआर पेर्कोन्नारु. समावेशम अनंतरं मुख्यमंत्री मंत्रुल बृंदं अदे रोजु ढिल्ली बयलुदेरी वेल्लनुन्नारु. धान्यं कोनुगोळ्ल मीद केंद्र मंत्रुलनु अवसरमैते प्रधानिनि कलिसि डिमांड् चेयनुन्नारु. तेलंगाण राष्ट्रंलो जरिगे आंदोलन कार्यक्रमालकु अनुगुणंगा लोकसभलो राज्यसभलो टीआरएस एंपीलु निरसन कार्यक्रमालु चेपडुतारु. पंजाब రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100% కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా పంజాబ్ తరహాలో 100% ఎఫ్సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కేసీఆర్ వివరించారు. తెలంగాణ రైతుల జీవన మరణ సమస్య అయిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫ ఉద్రతమైన పోరాటాలకు టిఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని సీఎం స్పష్టం చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో మంత్రులతో నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. సమావేశానికి మంత్రులు హరీష్ రావు, సవితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తో పాటు సిఎస్ పాల్గొన్నారు. సమావేశంలో పాల్గొనాలని ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీ కవితకు కూడా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానం రావడంతో వారు కూడా సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ ఉన్న పడంగా కీలక సమావేశం ఏర్పాటు చేయడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ ఎందుకు ఇంత సడన్గా ఫామ్ హౌస్ కు రమ్మన్నారనేది పొలిటికల్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పాలన పరమైన అంశాల మీదనే ఈ భేటీ జరగనున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగాల నోటిఫికేషన్లు, వ్యాపారం తదితర అంశాలపై మంత్రులు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. సీఎం కేసీఆర్ స్వలాభం కోసమే ప్రాజెక్టుల డిజైన్లను మార్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కేంద్రంలో జరిగిన కాంగ్రెస్ సర్వోదయ సంకల్ప పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కుని పేదలకు అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ 100 ఎకరాల విలాసవంతమైన భూములను అనుభవిస్తున్నారని ఆరోపించారు. రైతులను కాపాడే చట్టాలు తెచ్చిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందన్నారు. ప్రాజెక్టుల మీద దాదాపుగా వేలాది ఎకరాల భూములు ఇక్కడ గుంచుకొని పేదలను నిర్వాసితులను చేసి వాళ్ళ బతుకులు బజారు పాలు చేసిన వ్యక్తికి మీరు 2 సార్లు ఎమ్మెల్యే చేసి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి ఆయన మాత్రం ఈ పక్కనే కూతవేటు దూరంలో 500 ఎకరాలు కొనుక్కొని ఒక శత్రు దుర్భేద్యమైన గడిని నిర్మించుకొని 500 ఎకరాల విలాసవంతమైన జీవితం గడుపుతుంటే మల్లన్న సాగర్ లో ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రాంతంలో 50,000 ఎకరాలు 14 గ్రామాలను మల్లన్న సాగర్ లో ముంచి ఆ పేదల్ని దళితుల్ని గిరిజనుల్ని లంబాడ జంగారెడ్డిగూడెం కల్తీసారా ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఆంధ్రప్రదేశ్ లో కల్తీసారా అరకట్టాలి, జే బ్రాండ్స్ మద్యాన్ని నిషేధించాలనే డిమాండ్లతో రాష్ట్రవ్యాప్తంగా నేడు రేపు నిరసనలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. మద్యంపై ప్రభుత్వాన్ని నిలదీయాలని గ్రామస్థాయి నేతలను ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ కమిషన్ల కోసం సొంత బ్రాండ్లు తెచ్చి నాణ్యత లేని మద్యం విక్రయించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. కల్తీసారా వల్ల ప్రజల ప్రాణాలు పోతుంటే జగన్ తెచ్చిన సొంత బ్రాండ్లు స్లో పాయిజన్ గా మారి ప్రజల ప్రాణాలు తీస్తున్నాయని అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం నిషేధిస్తారని చెప్పిన జగన్ ఇప్పుడు కల్తీసారాతో నాణ్యత లేని సొంత బ్రాండ్ల మద్యంతో మహిళల తాలిబొట్లు తెంచుతున్నారని మండిపడ్డారు. నాటుసారా కల్తీసారా ఏరులై పారుతున్నా చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. మరణాలపై చర్చించాలని అసెంబ్లీలో టీడీపీ సభ్యులు గత 4-5 రోజులుగా పట్టుబడుతున్నారు. అయినా ప్రభుత్వం నుంచి సరైన స్పందన రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్తీ సారాకు వ్యతిరేకంగా తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో టీడీపీ నేత చిన్నరాజప్ప ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సారా సీఎం, కల్తీ సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. జై బ్రాండ్లను రద్దు చేయాలని క్యాంపు కార్యాలయం నుంచి ఎక్సైజ్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం ఎక్సైజ్ సీఐకు వినతి పత్రం అందజేశారు. జగన్ సొంత కంపెనీల ద్వారా వివిధ రకాల బ్రాండ్లతో మద్యం తయారు చేసి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్ముతున్నారని ఆరోపించారు. నాణ్యత లేని మద్యం తాగడం వల్ల ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. వెంటనే జగన్ సొంత బ్రాండ్ అయిన జై బ్రాండ్ మద్యంను నిషేధించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. మొదట్లో అయితే నేను మద్యపానం నిషేధిస్తానని చెప్పాడు. తర్వాత వచ్చినప్పటికి దబదబాలుగా నేను కంట్రోల్ చేస్తానని చెప్పడం జరిగింది. మద్యపానం మరి షాపుల్ని ఇలా ప్రైవేటైజ్ నుంచి ప్రభుత్వం తీసుకుని అక్కడ టీచర్స్ని పెట్టి కూడా అమ్మించిన సంఘటన మన అందరికీ తెలుసు. దాని మీద ప్రజలందరూ గగ్గోలు పెట్టారు, టీచర్స్ గగ్గోలు పెట్టారు. ఈవేళ షాపులు మరి షాపుల్లో విపరీతంగా బ్రాండ్లు మార్చి అంటే పాత బ్రాండ్ అన్నీ కూడా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడిని వెన్నుపోటు పొడిచేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారని అన్నారు ద్వారంపూడి. జనసేన పార్టీని ప్యాకేజ్ కింద అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ కు భయపడే వారు ఎవరూ లేరని, జనసేన కార్యకర్తలకు మరోసారి అన్యాయం జరగబోతోందన్నారు. అవినీతిపై కొండబాబుతో చర్చకు రెడీ అంటూ కూడా ద్వారంపూడి సవాల్ విసిరారు. జ్యోతుల నవీన్ తనను ఏమీ చేయలేరని, హద్దుల్లో ఉండకుంటే తీవ్ర పరిణామాలుంటాయంటూ హెచ్చరించారు. ఏదో సభలో నేను విమర్శించడం జరిగింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా కూడా నేను విమర్శించడం ఆనవాయి. ఆయనకి నా మీద కోపం ఏమిటంటే ఆయన వెనకాల కొంత చెంచాలు ఉన్నారు, కాకినాడ సంబంధించిన కొంత చెంచాలు ఉన్నారు. ఆ చెంచాలు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఏదో ఒక రెండు సార్లు మీరు చెప్పిన మాట పవన్ కళ్యాణ్ విన్నాడు కదా, పవన్ కళ్యాణ్తో మాట్లాడిద్దాం కదా అని చెప్పి మీరు అనుకున్నంత మాత్రాన ఇక్కడ ఎవడో భయపడిపోడు, బెదిరిపోడు ఎవడు లేడు. కనుక పవన్ కళ్యాణ్ అన్నవాడు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ అన్నాడు మా కార్యకర్తలు, మా ఆడపడుచులు, మా కార్యకర్తలకు అన్యాయం జరిగిందని. ఈరోజు నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మా ప్రాపర్టీలో ఉండి చెప్తున్నాను. ఈరోజు నేను పవన్ కళ్యాణ్ జనసేన కార్యకర్తలకు అన్యాయం చేయబోతున్నాడు. జనసేనలో తుఫాను కంటే వేగంగా ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖను నాశనం చేస్తున్నాడన్నారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. వేల కోట్ల రూపాయలు అడ్డగోలుగా దోచుకున్న విజయసాయిరెడ్డి జగన్లకు ఆస్తులపై ఇంకా యావ తగ్గలేదని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ కోసం పాదయాత్ర చేసిన విజయసాయిరెడ్డి ఢిల్లీ పెద్దలను ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. కేసులు తిరగదోడుతారనే భయంతోనే కేంద్రాన్ని నిలదీయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం లాక్కున్న భూములను తిరిగి బాధితులకు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు బుద్ధ వెంకన్న. ఒక భయంతో ఇక్కడ ప్రజలకు ఒక మాటలు చెప్తున్నాడు, ఢిల్లీ వెళ్ళి వాళ్ళ కేసుల గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణలో విజయసాయిరెడ్డి పాత్ర ఉంది. జగన్ టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి నారా లోకేష్ తెలియజేశారు. కొంతమంది హానికరమైన వ్యక్తుల చేతుల్లో టీడీపీ ట్విట్టర్ అఫీషియల్ అకౌంట్ హ్యాక్ అయిందని, తిరిగి అకౌంట్ పొందేందుకు ట్విట్టర్తో కలిసి పనిచేస్తున్నామన్నారు. శుక్రవారం రాత్రి నుంచి అకౌంట్ హ్యాక్ అయినట్టు తెలుస్తోంది. టీడీపీకి సంబంధించి కాకుండా ఏవేవో విచిత్రమైన ట్వీట్లు వరుసగా కనిపించాయి. వెంటనే తెలుగు తమ్ముళ్లు ఈ విషయాన్ని పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఓవైపు రాష్ట్రంలో పెగాసిస్ వ్యవహారంపై రాజకీయ దుమారం రేగింది. అధికార పార్టీ టీడీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం చర్చనీయాంశమైంది. ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా చాలా మంది సెలబ్రిటీల ట్విట్టర్ అకౌంట్లు హ్యాక్ అయ్యాయి. అంతేకాదు గత నెలలో సేవలు కొద్దిసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపం తలెత్తి ట్విట్టర్ కొన్ని గంటల పాటు పనిచేయకుండా పోయింది. ట్విట్టర్లోని ట్వీట్ డెక్, ట్వీట్ పోస్టింగ్, నోటిఫికేషన్లు, డైరెక్ట్ మెసేజ్ ఇలా ఏవీ పనిచేయలేదు. చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నటి వాణి విశ్వనాథన్ ను జనసేనలోకి ఆహ్వానిస్తూ కొన్ని బ్యానర్లు, పోస్టర్లు వెలిశాయి. నగర నియోజకవర్గం నుంచి ప్రజాసేవ చేస్తానంటూ వాణి విశ్వనాథ్ ప్రకటించారు. దీంతో ఆమె ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఇలాంటి సమయంలోనే కొందరు టీడీపీలోకి చేరతారని, మరికొందరు ఇండిపెండెంట్ గా నిలబడతారని ఇలా రకరకాల ఊహాగానాలు వచ్చాయి. దీంతో ఎలాగైనా తమ పార్టీలోకి చేరాలంటూ పుత్తూరు జనసేన నాయకులు గోపి రాయల్ పిలుపునిచ్చారు. ఆమెకు సాదర స్వాగతం పలుకుతూ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టారు.
జనసేన నాయకులు ర్యాలీ కూడా చేపట్టారు. నగరంలో రోజా వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు టీడీపీ ఇటు జనసేనపై రోజా పలుమార్లు మాటల దాడులతో విరుచుకుపడుతున్నారు. ఇలాంటి సమయంలో వాణి విశ్వనాథ్ పొలిటికల్ ఎంట్రీ నగరి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరు ఒకప్పటి తెలుగు వెండి తెర హీరోయిన్లు కావడంతో పొలిటికల్ గా కూడా ఇంట్రెస్టింగ్ గా మారింది. మొత్తానికి వాణి విశ్వనాథ్ జనసేనలో చేరుతారా లేక వేరే నిర్ణయం తీసుకుంటారా అనేది స్థానికంగా చర్చనీయాంశమైంది. మన నగరి నియోజకవర్గానికి ప్రముఖ సినిమా నటి వాణి విశ్వనాథ్ గారిని కూడా మేము జనసేన పార్టీలోకి నాయకులు కార్యకర్తలు వీర మహిళలు అందరూ కూడా మేము ఆమెని సాదరంగా ఆహ్వానిస్తూ ఆమె నగరి నియోజకవర్గంలో ప్రజాసేవ చేస్తానని చెప్పి ఆమె ఈ మధ్య 5 రోజుల క్రితం ప్రకటించారు. అందులో భాగంగానే ఈరోజు మేము జనసేన పార్టీ తరఫున పుత్తూరు జనసేన పార్టీ తరఫున శ్రీమతి వాణి విశ్వనాథ్ గారిని జనసేన పార్టీలోకి రావాలని చెప్పి మేమందరం. యాదాద్రి జిల్లాలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శాంతియుతంగా జరుగుతున్న పాదయాత్రలో టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేసి కొట్టారని వైఎస్ఆర్టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. బొల్లేపల్లి వద్ద రోడ్డుపై బైఠాయించి వైఎస్ఆర్టీపీ నాయకులు నిరసన తెలుపుతున్నారు. వైసీపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిప్పులు చెరిగారు. రాయలసీమ రణభేరి సభలో పాల్గొన్న ఆయన వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులాంధ్రగా మార్చిందన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తోందని వివరించారు. స్కూళ్లు సాగునీటి ప్రాజెక్టులు రహదారులు నిర్మించలేరని తెలిపారు. అప్పులు ఇచ్చేవాళ్లైనా ఎన్నిసార్లు ఇస్తారన్న కిషన్రెడ్డి ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలి తప్ప అప్పుల మీద ఆధారపడి పనిచేయడం సుపరిపాలన కాదన్నారు కిషన్రెడ్డి. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి వస్తుంది. రానున్న రోజుల్లో ఈరోజు రోడ్లు బాగు చేసే పరిస్థితి ఉండదు. రానున్న రోజుల్లో స్కూళ్లు కట్టే పరిస్థితి ఉండదు. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉండదు. అప్పులు ఇచ్చేవారైనా ఎన్ని రోజులు ఇస్తారు, ఎన్నిసార్లు ఇస్తారు, ఎన్నిటికని ఇస్తారు? మనం కూడా మన కాళ్ళ మీద మనం నిలబడి ఈ యొక్క ప్రజల పెండింగ్ ప్రాజెక్టుల సాధనే బీజేపీ లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. రాయలసీమకు అన్యాయం జరగడానికి కాంగ్రెసే కారణమన్నారు. ఈ ప్రాంతం నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఒరిగిందేమీ లేదన్నారు. రాయలసీమలో అనేక వనరులున్నప్పటికీ ఇప్పటికీ వెనుకబడి ఉందన్నారు. రాయలసీమకు చెందిన ఎర్రచందనం రాజకీయ నాయకుల పరం కాకుండా రాష్ట్ర అభివృద్ధికి వినియోగించే విధంగా బీజేపీ ప్రణాళికలు రచిస్తోందన్నారు సోము వీర్రాజు. రాయలసీమ రణబేరి సాక్షిగా పెండింగ్ ప్రాజెక్టుల సాధనే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. రాయలసీమకు అన్యాయం జరగడానికి పాలించిన ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి. రాయలసీమ నుండి అత్యధికమైనటువంటి ముఖ్యమంత్రులు వచ్చారు, కానీ సీమ అభివృద్ధి ఈవేళ కూడా అనేక విధాలుగా వెనుకబడి ఉంది. రాష్ట్రానికి ఐటీ పారిశ్రామిక పెట్టుబడుల సాధన కోసం మంత్రి కేటీఆర్ బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది. ఇవాళ హైదరాబాద్ నుంచి బయలుదేరిన మంత్రి కేటీఆర్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్, శాన్డియాగో, శానో హోజే, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కంపెనీల అధిపతులు సీనియర్ ప్రతినిధి బృందాలతో సమావేశం కానున్నారు. 10 రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన పలు ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాల కంపెనీలతో భేటీ కానున్నారు. గతంలో అమెరికాలో పర్యటించి పెద్ద ఎత్తున పెట్టుబడులను తెలంగాణకు తీసుకువచ్చిన కేటీఆర్ ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకువచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆ చిన్నోడికి పెద్ద కష్టం వచ్చింది. రోజు స్కూల్కు వెళ్లడమే భారణం అనుకుంటే ట్రాఫిక్ చిక్కులు చికాకు తెప్పించాయి. ఆటోలు, ట్రాక్టర్లు, కార్లు ఇలా వెహికల్స్ అన్ని రోడ్డుకు అడ్డం పడ్డాయి. దీంతో తాను స్కూల్కు వెళ్లడం చాలా ఇరిటేషన్ తెప్పించిందని ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు యూకేజీ చదివే బుడతడు. చిత్తూరు జిల్లా పలమనేరులో స్కూల్కు వెళ్లే దారిలో ట్రాఫిక్ సమస్య ఉందంటూ ఒక చిన్నోడు పోలీస్ స్టేషన్కు వెళ్లి సీఐకి కంప్లైంట్ చేశాడు. అతడి ముద్దు ముద్దు మాటలకు ముచ్చటపడ్డ సీఐ, నేనే వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేస్తానని మాటిస్తే గానీ అక్కడి నుంచి కదలలేదు. వాళ్ళిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యాపారులు తమ బిజినెస్ డెవలప్మెంట్ కోసం ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఆలోచిస్తారు. తాజాగా ఓ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ప్రకటించిన ఆఫర్ వింటే అందరూ అబాకవ్వాల్సిందే.
గుంటూరు జిల్లా దుగ్గిరాలలోని హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ ట్రిపులార్ ధమాకా ఆఫర్ను ప్రకటించింది. సింగిల్ సిలిండర్ ఉన్న వినియోగదారులు రెండో సిలిండర్ తీసుకుంటే ట్రిపులార్ సినిమా టికెట్లు ఉచితంగా ఇస్తామని తెలిపింది. ఈ మేరకు తమ ఏజెన్సీ ఆఫీస్ ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసింది. గతంలో బాహుబలి 2 సినిమా టికెట్లు కూడా ఇలాగే ఉచితంగా అందజేసింది. సినిమా విడుదల రోజే ఇంటికి వెళ్లి మరీ టికెట్లు ఇస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వినియోగదారులు ఇప్పటికే ఏజెన్సీని సంప్రదించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బ్యానర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓవర్ స్పీడ్ వల్లే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఏపీ కర్ణాటక సరిహద్దు పావగడ పల్లవహళ్లి కట్ట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. తుమకూరు దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో 10 మంది మృత్యుబాత పడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 40 మంది ఉన్నట్టు తెలుస్తోంది. వైఎన్ హోసకోట నుంచి పావగడకు బస్సు వెళ్తున్న సమయంలో అధిక వేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు అదుపు తప్పిన వెంటనే బస్సులోంచి చాలా మంది కిందకు దూకేయడంతోనే మరణాలు సంభవించినట్టు సమాచారం. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని పావగడలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. డ్రైవర్ అతి వేగం వల్లే యాక్సిడెంట్ జరిగినట్టు పోలీసులు తెలిపారు. 9 గంటలకి ఒక ఖాసగి బస్సు పల్వళ్ళి చెరువు మీద బండి హై స్పీడ్లో వచ్చేసి బండి అయ్యి సుమారు 60 మంది గాయాలు అయింది. అక్కడ ఇంజురీ అయ్యే దాంట్లో 4 పేషెంట్స్ డెత్ అయ్యారు. ఇంకా 20 మంది సీరియస్ అయ్యి హయ్యర్ ట్రీట్మెంట్కి తుమ్కూరు డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపించినాము. ఇంకా 40 మందిని ఇక్కడైనా మైనర్ ఇంజురీస్ అయితే వారికి ట్రీట్మెంట్ ఇచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాం. డిస్ట్రిక్ హాస్పిటల్ తుమ్కూరుకి పంపించినాము. అందరూ స్టేబుల్ ఉండరు. అక్కడ ఏమి మాట్లాడేది మాకేం డీటెయిల్స్ ఇంకా రాలేదు. ఇక్కడ 44 మంది అంతే. పంజాబ్లో థంపింగ్ విక్టరీతో ఆప్ ప్రభుత్వం కొలువుదీరింది. 10 మంది ఎమ్మెల్యేలతో గవర్నర్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం పంజాబ్ సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. సీఎం భగవంత్ మాన్ సహా కేబినెట్లో 18 శాఖలున్నాయి. ప్రస్తుతం 10 మందితో కేబినెట్ కొలువుదీరింది. పంజాబ్ మంత్రివర్గంలో కేవలం ఒక మహిళకు మాత్రమే అవకాశం దక్కింది. ఆనందపూర్ సాహిబ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన హర్జోత్ సింగ్ బెయిన్స్ అత్యంత యువ మంత్రిగా రికార్డులకెక్కారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 25న సాయంత్రం 4 గంటలకు యోగి రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం లక్నోలోని ఎకానా స్టేడియంలో ముమ్మర ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. కొత్త మంత్రివర్గంలో 20 మందికి పైగా కేబినెట్ హోదా మంత్రులు ఉంటారని, దాదాపుగా అదే సంఖ్యలో స్వతంత్ర సహాయ హోదా మంత్రులు ఉంటారని సమాచారం. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ సినిమా బృందాన్ని ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం తీవ్రంగా విమర్శిస్తున్నారు. మొత్తంగా ప్రేక్షకుల నుంచి పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీ టీంను ఇప్పటికే దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా స్వయంగా తన వద్దకు పిలిపించుకుని ప్రశంసించారు. అటు పలువురు ముస్లిం, సిక్కుకు చెందిన ఆడియన్స్తో పాటు ఇటు రాజకీయ నాయకులు కూడా ఈ మూవీపై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్ నేతలు మెహబూబ్ ముఫ్తీ, డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా ఈ చిత్రంపై స్పందించారు. ది కశ్మీర్ ఫైల్స్పై చాలా అబద్దాలు చూపించారని నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. తాజాగా నటుడు ప్రకాష్ రాజు కశ్మీర్ ఫైల్స్పై తనదైన శైలిలో స్పందించారు. ఈ చిత్రం గాయాలను నయం చేస్తుందా, లేక మరింత రెచ్చగొడుతోందా, లేదంటే ద్వేషమనే విత్తనాలను నాటుతుందా, ఊరికే అడుగుతున్నా అంటూ ట్వీట్ చేశారు. గోద్రా ఫైల్స్, ఢిల్లీ ఫైల్స్, జిఎస్టీ ఫైల్స్, డినామినటైజేషన్ ఫైల్స్, కోవిడ్ ఫైల్స్, గంగా ఫైల్స్ పేరుతో మోదీ ప్రభుత్వ హయాంలో జరిగిన పలు ఘటనలను ఫోటోలను షేర్ చేశారు. 2002 గుజరాత్ అల్లర్లు, 2020 ఢిల్లీ అల్లర్లు, పెద్ద నోట్ల రద్దు, జిఎస్టీ, కోవిడ్ నిర్వహణలో ప్రభుత్వ అసమర్థతను ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్దం ఇప్పటికీ కొనసాగుతోంది. అయితే ఈ యుద్దంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు తెర మీదకు వచ్చింది. నిజానికి ఉక్రెయిన్కు చరణ్కు సంబంధం లేదు, కానీ రష్యా సైనికుల నుంచి తమ దేశాన్ని కాపాడుకుంటున్న ఒక ఉక్రెయిన్ పౌరుడికి రామ్ చరణ్కు సంబంధం ఉంది. రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ట్రిపుల్ ఆర్ మూవీ షూటింగ్ కొంతకాలం ఉక్రెయిన్లో కూడా జరిగింది. ఆ షూటింగ్ జరిగే సమయంలో రస్తీ అనే వ్యక్తి చరణ్కు
సెక్యూరిటీ గార్డ్గా పనిచేశారు. దీంతో చలంతో రస్తీకి సాన్నిహిత్యం ఏర్పడింది. అయితే యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడి పిలుపు మేరకు 80 ఏళ్ల రస్తీ తండ్రి రస్తీ కూడా మిలిటరీలో చేరి తమ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. యుద్ధం కారణంగా రస్తీ ఆ దేశ పౌరులలానే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం అనగానే తనకు ఉక్రెయిన్లో రక్షణ అందించిన రస్తీనే చరణ్కు గుర్తుకు వచ్చారు. వెంటనే పలకరించగా రస్తీ పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. వెంటనే రస్తీ కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. చెర్రీ తనకు చేసిన సాయం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు రస్తీ. కొంతకాలమే అయినా ఆయన కోసం కలిసి పనిచేసిన కష్టాల్లో ఉన్న తన కుటుంబాన్ని ఆదుకోవడం చరణ్ గొప్ప మనసుకి నిదర్శనమని రస్తీ కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై ఆయన వీడియో కూడా విడుదల చేశారు.